కాకినాడ జిల్లా వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి పేలుడు సంభవించింది. షుగర్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు సుబ్రహ్మణ్యం ప్రసాద్ గా గుర్తించారు. వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి పేలుడు జరగడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. కాకినాడ జిల్లా వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి పేలుడు సంభవించింది. షుగర్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు సుబ్రహ్మణ్యం ప్రసాద్ గా గుర్తించారు. వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి పేలుడు జరగడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కావనే కాకినాడ జిల్లా వాటర్పూడి ప్యారీ షుగర్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగింది. అంటే ఈ నెల 19వ తారీఖు ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ఇద్దరు చనిపోయారు. ఈ రోజు కూడా మిషనరీ ఎక్విప్మెంట్ సెక్షన్ లో ప్రమాదం జరిగింది. అంటే ఈ షుగర్ ప్రాసెస్ లో పాన్ ట్యాంక్ వ్యాక్సిన్ లాక్కునే క్రమంలో ఒక్కసారిగా షేక్ కావడంతో దానికి సంబంధించి ఒకసారి ఫోర్స్ ఎక్కువగా రావడంతో ఐరన్ ర్యాక్ కింద పడింది. ఐరన్ ర్యాక్ కింద పడటంతో అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ ఒక్కసారిగా వాళ్ళ మీద పైనుంచి ఐరన్ రాడ్ కింద పడటంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కానీ అదేవిధంగా కాకినాడ అపోలోలో చికిత్స అందిస్తున్నారు. ఈయన సుమారు 80 ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు. 100 గ్రాములు ములగాకు పౌడర్ ని సుమారు 600 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ప్రారంభించాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ నెల 19వ తారీఖున ప్రమాదం జరిగింది. ఈ కన్వీర్ బెల్ట్ తెగిపడంతో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు. ఈ రోజు మరో ప్రమాదంతో అదే ఇండస్ట్రీలో ప్రమాదం జరగడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువైపు నుంచి కంపెనీలో సరైన ప్రికాషన్స్ తీసుకోవడం లేదు, సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో కావట్లేదని ఎప్పటికప్పుడు ఇక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళలో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే కంపెనీ యాజమాన్యం కూడా రియాక్ట్ కాలేదు. గత 10 రోజుల క్రితం జరిగిన ఘటనతో కంపెనీ యాజమాన్యం రియాక్ట్ కాకుండా బయట వాళ్ళు లోపలికి రానివ్వకుండా ఎక్కువ సేపు వాళ్ళని అక్కడే ఉండడంతో వెంటనే వాళ్ళు మృతి చెందారు. ఒకవేళ వెంటనే స్పందించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళుంటే కనుక అందులో వాళ్ళిద్దరు కూడా బతికి ఉండేవారని తోటి కార్మికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాకల్పూడి ప్యారీ షుగర్ ఇండస్ట్రీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా కోటి కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అసలు ఈ కంపెనీ యజమాని బయటకు సమాధానం చెప్పాలి అని పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే చనిపోయిన వాళ్ళిద్దరిని కూడా కాకినాడ జీటీహెచ్ లో పోస్ట్ మార్టం వారు మృతదేహాలను అక్కడ స్పందించారు. సుధీర్, కంపెనీ యాజమాన్యం కావచ్చు, అధికారులు కావచ్చు, ఏం చెప్తున్నారు? మళ్ళీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఎట్లాంటి చర్యలు చేపడదామని హామీ ఇచ్చారు. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? గత 10 రోజుల క్రితమే ఇదే కంపెనీలో ఇలాంటి ప్రమాదమే జరగడంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. కలెక్టర్ గానీ అదేవిధంగా ఎస్పీ వచ్చి పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదా అని పూర్తి స్థాయిలో విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. ఇంకా కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వకుండానే ఈ ప్రమాదం జరగడంతో కంపెనీ యాజమాన్యం కూడా స్పందించట్లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ప్రమాదంతో వాళ్ళందరూ కూడా డ్యామేజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఎవరైతే బాధ్యత తరఫున కుటుంబ సభ్యులు కావచ్చు, తోటి కార్మికులు కావచ్చు, అక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించడంతో కంపెనీ యాజమాన్యం బయట ప్రస్తుతం లోపల పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా లోపలే ఉంచి తీసుకోవచ్చని మనకు అనిపిస్తుంది. ఇదైతే కార్మిక శాఖ అధికారులు ఇప్పటికే కంపెనీ లోపలికి వచ్చారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాద తీవ్రత పూర్తి స్థాయిలో తెలుసుకునే పనిలో పడ్డారు. శ్రావణి. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈయన సుమారు 80 ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు. 100 గ్రాములు ములగాకు పౌడర్ ని సుమారు 600 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ప్రారంభించాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.